చాలా చోట్ల ఎక్సైజ్ ఆఫీసర్స్ కొరత కూడా ఉన్నట్టుంది అధ్యక్ష. చాలా చోట్ల తూతూ మంత్రంగానే చెకింగ్స్ జరుగుతున్నాయి. దానిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందిగా చెప్తున్నాను అధ్యక్ష. ఏదైతే 8 గంటల వరకు గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున విక్రయాలు జరుగుతూ 8 తర్వాత అందులో పనిచేసే స్టాఫే కొంత ఎత్తు బయట బెల్ట్ షాపుల రూపంలోనూ బయట మళ్ళీ అమ్మకాలు చేయడం కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. తర్వాత ఈ ఏదైతే ఈ షాపుల్లో ఉద్యోగం చేసే కుర్రాళ్ళు చాలామంది డిగ్రీస్ అవి చదువుకుని కుర్రాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఈ మద్యం కోసం వచ్చే వాళ్ళు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారని కానీ ఇట్లా ఇబ్బందులు పడటం కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఏదన్నా మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఈ డిగ్రీ చదువుకున్న కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి కానీ ప్రభుత్వం ఇట్లా ఇలాంటి షాప్స్లో ఇచ్చే ఇలాంటి షాప్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ఈ చాలా వరకు ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా కూడా వినాల్సి వస్తుందని ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఇదివరకు కూడా చాలా బ్రాండ్స్ ముందు ఉండేవి ఇప్పుడు చాలా తక్కువ ప్రభుత్వానికి కమిషన్ వచ్చే బ్రాండ్స్ ఇప్పుడు వాడుతున్నారు అన్నది కూడా వాస్తవం అధ్యక్ష. దానిపైన ఈ నాటు సారా అన్నది చాలా విపరీతంగా పెరిగిపోయింది అధ్యక్ష. గతంలో తెలుగుదేశం హయాంలో చాలా వరకు అది నిర్మూలన చేశారు అధ్యక్ష. గంజాయి కానీ ఇతర ఇల్లిసిట్ పదార్థాలు కూడా గతంలో చాలా వరకు నిర్మూలించారు అధ్యక్ష. అవన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. మా కాన్స్టిట్యున్సీలోనే చాలా రిపోర్ట్స్ వచ్చినాయి మాకు చాలా చోట్ల ఈ నాటు సారా వల్ల. మళ్ళీ ప్రజలు ప్రాణాల మీదకి వస్తే మళ్ళీ ఆ బాధ్యత మళ్ళీ ప్రభుత్వాందే కాబట్టి ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దాని తగ్గట్టు చర్యలు తీసుకుని కంప్లీట్గా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపైన ఉంటుంది అధ్యక్ష నాటు సారా. సో ఏదైతే మీరు మాట చెప్పారో మద్యపాన నిషేధం అని దానికి కట్టుబడి ఉంటూ తొందరలో అది మీ మాట నిలబెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.